సిఎస్ఐ నాకు ఒక 1.5 ఇయర్ బ్యాక్ దేవ్ వచ్చి నాకు స్క్రిప్ట్ చెప్పిన వెంటనే ఒక వెరీ ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే మనం ఇలాంటి ఫిలిమ్స్ మలయాళంలో చూస్తుంటాం, అంటే ఒక పాయింట్ని పెట్టుకుని కంప్లీట్గా దాని మీదే రన్ అయ్యే కథ ఇది. అంటే కంటెంట్ ఒక మంచి కంటెంట్ ఇది. సో మలయాళంలో చాలా ఫిలిమ్స్ ఇలాంటివి వచ్చి ఉంటాయి, బట్ సిఎస్ఐ మీద ఫస్ట్ టైం ఇంతవరకు క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ మీద ఒక క్రైమ్ సీన్ ఇన్స్పెక్టర్గా అంటే ఇంతవరకు రాలేదు, ఫస్ట్ టైం అనుకుంటున్నాను నేను ఇది. సో అది నన్ను బాగా ఎక్సైట్ చేసింది. అట్ ది సేమ్ టైం ఒక కామన్ మ్యాన్ కనెక్ట్ అయ్యే పాయింట్ ఇది, ఒక ఫైనాన్స్ దీని మీద కూడా రన్ అవుతుంది. అది మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. స్లో స్లోగా బిల్డ్ అవుతుంది. సో మంచి డీటెయిలింగ్స్ నాకు బాగా నచ్చింది ఈ సినిమాలో. దేవ్ చెప్తున్నప్పుడు చాలా డీటెయిల్డ్గా ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో ఐ విష్ దేవ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఈ సినిమా తనకి మంచి సినిమా అవ్వాలని, అలానే మా ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారికి అండ్ శాంతయ్య గారికి. బ్రో ఐ హోప్ దిస్ గివ్స్ యూ గ్రేట్ బ్రేక్. సో ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ది యాక్టర్స్, టెక్నీషియన్స్, మై మ్యూజిక్ డైరెక్టర్ అనీష్, అందరికీ నిషా, షీ కుడిన్ బీ హియర్, షీఈస్ ద హీరోయిన్, షీ డిడ్ వెరీ వెల్ ఫర్ ఇన్ ద చాలా బాగా చేసింది తను. అండ్ వసంతి గారు, అలాగే శివ గారు, సో అందరికీ. తారక్ తను కేజీఎఫ్లో చేశాడండి, కేజీఎఫ్లో హీరోయిన్ బ్రదర్గా తారక్ పొన్నప్ప, వెరీ 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 గుడ్ యాక్టర్, చాలా మంచి రోల్ తంది. సో స్పెసిఫిక్గా వీ వాంటెడ్ సమ్మన్ ఫ్రెష్ అండ్ ఇది. సో తారక్ కానీ, అలాగే అలీ, ఈ ప్లేస్ మై ఫ్రెండ్ అండ్ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్గా అలీ చేశాడు, అలీ రజా, తను కూడా చాలా బాగా చేశాడు. సో ఒకటంటే ఆడియన్స్ తప్పకుండా మంచి సినిమాలు ఆదరిస్తారు, బాగుందంటే తప్పకుండా మౌత్ టాక్తో ముందుకెళ్ళిపోతుంది. సో సనాతన్ కూడా అలాగే ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అగైన్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పులి మేక, ఎందుకంటే నిన్నటితో 100 మిలియన్ స్ట్రీమ్స్ దాటేసిందని చెప్పారు, అంటే ఇవాళ రేపట్లో. ఇట్ ఈస్ ఎ హ్యూజ్ సక్సెస్ ఫర్ జీ ఫైవ్, వెబ్ సిరీసెస్లోనే వాళ్ళ బెస్ట్ ఆల్ టైమ్ ఆల్ రికార్డ్స్ని కోరుతుందని చెప్తున్నారు ఈ ఉగాది కల్లా. సో దట్స్ ఎ హ్యూజ్ సక్సెస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో అలాగే ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వి ఆల్వేస్ థ్యాంక్స్ మీడియా అండ్ ఆల్ ది సపోర్ట్ యూ బీన్ గివింగ్ ఫర్ మీ అండ్ ఫర్ మై ఫిల్మ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. March 10th సిఎస్ఐ సనాతన్ థియేటర్స్లో రాబోతుంది. సో తప్పకుండా చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఈస్ బీన్ వర్కింగ్ వెరీ హార్డ్ నిజంగా, చాలా యూనో ఈ రోజుల్లో ఇట్స్ నాట్ దట్ ఈజీ జనాలకి సినిమాని తీసుకెళ్ళడం. సన్ కుమార్ గారు అండ్ లాట్ ఆఫ్ జర్నలిస్ట్ యాక్టెడ్ ఇన్ దిస్ ఫిలిం. ఐ థ్యాంక్ ఎవ్రీవన్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా